నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా మార్చి 22వ తేదీ నుండి పట్టణంలో ఆర్టీసీ బస్సులు తిరగకుండా కేవలం ఆర్టీసీ బస్టాండ్ నుండి మాత్రమే ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేకించి నేటి నుండి యథావిధిగా ఆర్టీసీ బస్టాండ్ నుండి రాజావీధి, పాత బస్టాండ్ ఎంఆర్ఓ కార్యాలయం మీదుగా ఆర్టీసీ సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని డిపో మేనేజర్ తెలియజేశారు. టౌన్లో మన ఆర్టీసీ బస్సులన్నీ కూడా నడపడం జరిగింది. మరి గత 6 నెలలుగా కోవిడ్-19 వల్ల మన టౌన్లోకి మన బస్సులు కూడా ఆపరేట్ చేయలేదు. మరి ఈరోజు కొంత ఎసురుబాటు వచ్చింది కాబట్టి ఈరోజు నుంచి టౌన్లో బస్సులు నడపడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని మరి ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసేటప్పుడు కోవిడ్-19 యొక్క జాగ్రత్తలు పాటించాలి. మరి అందులో భాగంగా సామాజిక దూరం పాటించటము, అదేవిధంగా శానిటైజర్ వేసుకోవటము, మరి మాస్క్ ధరించటము, కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఈ అవకాశాన్ని మీరందరూ కూడా విస్తృతంగా ఉపయోగించుకొని మీ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే దాంట్లో భాగంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఆర్టీసీ బస్సుల్లోనే ఆటోలు ఎక్కకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ముగించుకుంటాను. సార్, ఇప్పుడు బస్సులు ఏమన్నా పెంచే ఆస్కారాలు ఉన్నాయా, లేకపోతే ఇదే బస్సులతో రన్ చేస్తున్నారా సార్? లేదండి, బస్సులు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాను 141 కార్డు ప్రకారం ట్రిప్పులు తిప్పేదానికి కూడా టైం టు టైం బస్సులు ప్రజలకు అందుబాటులో తెచ్చేదానికి కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. మన ఆదేశాలని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా వస్తాం.